అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు 13 పువ్వుల నోము కథ ఉద్యాపన గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక పుణ్యస్త్రీ ప్రతిరోజు 13 పువ్వులతో పార్వతీదేవిని పూజిస్తూ ఉండేది. ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క కోరికను కోరుతూ ఉండేది. ఇలా కొంతకాలం జరుగగా పార్వతీ పరమేశ్వరులకి కరుణ కలిగి సాక్షాత్కరించారు. నీ కోరికలేమిటో వివరించు అని ఆమెని అడిగారు. అందుకు ఆమె వారిపై ఒక పువ్వును వేసి పూజించి మోక్షం కావాలి అని కోరింది. రెండో పువ్వును వేసి బ్రాహ్మణ స్త్రీగా జన్మించాలి అన్నది. మూడవ పువ్వును వేసి ముత్తైదువుగా బ్రతకాలి అన్నది. నాలుగవ పువ్వును వేసి అందచందాలని కోరుకున్నది. ఐదవ పువ్వును వేసి ముత్తైదువును కావాలి అని కోరుకున్నది. ఆరో పువ్వుతో ఆరాధించి ఆనందాన్ని అర్థించింది. ఏడో పువ్వును సమర్పించి కడుపు చలవను, ఎనిమిదవ పువ్వును ఇచ్చి ఇష్టమైన సంతానము, తొమ్మిదవ పువ్వుతో గొప్పతనమును, పదవ పువ్వుతో పరువు ప్రతిష్టని, 11వ పువ్వుతో ఇరుగు పొరుగు మంచిని, 12వ పువ్వుతో పార్వతీదేవి సన్నిధిని, 13వ పువ్వుతో పునీతమగు సౌఖ్యాన్ని కోరుకున్నది. ఆమె కోరికలన్నింటికీ అంగీకరించి ఆది దంపతులు అదృశ్యమయ్యారు. ఈ కథను చెప్పుకుని అక్షింతలు వేసుకుని గౌరీదేవిని 13 పువ్వులతో పూజించాలి. 13 పద్మాలు, 13 జ్యోతులు మండపాన అమ్మవారి ముందు ఉంచి 13 ప్రదక్షిణలు చెయ్యాలి. ఇలా ఈ పూజని 13 పర్యాయాలు చేసి ఆఖరున ఉద్యాపన చేయాలి. ఇక ఉద్యాపన ఆఖరు రోజున శివాలయంలో శివలింగానికి 13 బంగారు లేదా వెండి లేదా మామూలు పువ్వులతో గాని పూజ చేసి 13 దోసిళ్ల బియ్యాన్ని సమర్పించి 13 కాసులని దక్షిణగా పెట్టి పూజ చేయాలి.